డబ్బులు ఎంతకాలం ఇవ్వగలడు, ఎక్కడి నుంచి తేగలడు. ఇప్పుడు ఆల్రెడీ ఏవో కొన్నిటి మీద ఎంక్వైరీలు వేస్తున్నట్ట, ఎలాగ ఈ డబ్బు ఎలా డైవర్ట్ చేసామని. ఆ ఎంక్వైరీలో ఏమొస్తుంది అవుట్కమ్, ఏది వచ్చినా అతనేం ఫీల్ అవ్వడం. ఎందుకంటే నేను పేద ప్రజలకు ఇచ్చాను, ఇదే అతని స్లోగన్. రేపు అంటే నేను ఊహించుకుంటుంది, లేకపోతే ఇంత అడ్డంగా వెళ్ళడం. ఇంత అడ్డంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాతోనే ఉంటారు. 1,47,000 ఇప్పుడు వస్తూ చూశాను, 1,47,00,000 కార్డులు అండి మనకి. ఒక్కొక్క కార్డులో 4 ఉంటారట, అంటే ఎంతైంది, 5 కోట్లు అయింది. మన రాష్ట్ర జనాభా 6 కోట్లు, అంటే 5 కోట్ల మంది ఏమో దారిద్ర్య రేఖ దిగున ఉన్నారట. మనందరం అందులోకి వచ్చేస్తాం. ఏంటి మొత్తం పంచిపెట్టేస్తున్నారు, దీనికి లెక్కపత్రం లేదు. ఏమన్నా అంటే పేదవాడికి ఇస్తుంటే ఎడుతుండే అని అంటారు. ఇప్పుడు కూడా మన ఇది మిడిల్ క్లాస్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, మదనం స్టార్ట్ అయింది. ఇది కరెక్టా? ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడికి రోడ్డు లేదు, రోడ్డు వేసి అన్నాళ్ళు అయింది. మున్సిపాలిటీ కార్పొరేటర్ నడితే ఎక్కడ ఏమంటావా, వాడు వైఎస్ఆర్సీపీ అయి ఉండొచ్చు కానీ మనతో నిజమే చెప్తాడు, రూపాయి లేదు ఎక్కడ ఏమంటావా అని అడుగుతాడు. రోడ్డు లేదు. అలాగే మీరు బస్సు ఎక్కి వెళ్ళేటప్పటికి ప్రసవాలు అవుతున్నాయట, చాలా ఇదే వీడియోల్లో పెడుతున్నారు. ఎవరన్నా గర్భవతి స్త్రీని ఎక్కిస్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేలోపు ప్రసవం అయిపోతుందండి, అలా ఉన్నాయి రోడ్లని. కరెంట్ లేదు, కరెంట్ మాత్రం పూర్తిగా ముందు చూపు లేకపోవడం వల్లే ఆగిపోయింది. పక్కన తెలంగాణలో పవర్ కట్ లేవు. యాక్చువల్గా మనం విడిపోయినప్పుడు లెక్క చూసుకుంటే తెలంగాణ పవర్ షార్టేజ్లో ఉంది, ఆంధ్ర పవర్ సర్ప్లస్లో ఉంది. అయితే కొనుక్కోవాలి కదా, కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి. ఇప్పుడు రేపు పొద్దున ఆయన జగన్మోహన్ రెడ్డి నిజంగా వచ్చి ప్రజలతోటి ఇదిగో మీకు 3,020,000 ఈ నెల నుంచే చేద్దాం అనుకున్నాను, 3,000 చేయినా, లేకపోతే వాళ్ళు పవర్ ఇమ్మంటున్నారు పూర్తిగా 24 గంటలు విద్యుత్ కావాలంటున్నారు, 12 గంటలు ఇస్తానంటున్నాను, 12 గంటలు విద్యుత్ ఇచ్చి మీకు 3,000 చేయడానికి మీరు అందరూ ఎస్ అంటే చేస్తాను అంటే అందరూ ఎస్ అంటారు. ఇదే దీనివల్ల ఏంటి, ఇళ్లలో కరెంటు పోతే మనం ఎంతమంది బాధలు పడ్డాం. ఈవేళ ఇండస్ట్రియల్ కరెంటు 2వ రోజు ఇచ్చారు హాలిడే. ఒక్కరోజు హాలిడే ఇస్తే ఎన్ని వర్క్మెంట్ వేసిపోతాయి, ఎంత ఆదాయం పోతుంది, ఎంత జీడిపి దెబ్బతింటుంది, జీడిపి దెబ్బతింటడం వల్ల ఎంత ట్యాక్స్ దెబ్బతింటుంది, ఇవేమి కూడా లెక్క ఇవ్వట్లేదు. 151 మందిలో ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. ఎవడైనా ఒకడు వచ్చి తప్పు చేస్తున్నావు అని ఆయనకి అనగలిగినటువంటి మనిషి లేకుండా పోయాడు. ఇంత సెల్ఫ్ సెంటర్డ్ రాజకీయాలు అయిపోయాక ఎవడో ఒకటి చెప్పాలిగా, నాకేం పని, ఏదో మీరు అడిగారు నేను చెప్తున్నాను, లేకపోతే నాకేం పని, నాకు వైఎస్ఆర్సీపీలో అందరూ ఫ్రెండ్సే, ఎందుకు వాళ్ళతో నాకు తగు. ఇది అవగానే ఫోన్లు చేస్తారు, మా మీద పడుతున్నావు అంటారు. కానీ యథార్థం ఇది, ఇది ఇందులోంచి బయటపడడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఎన్ని యుగాలు పడుతుందో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫుల్గా తప్పు, నో డిసిప్లిన్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు దెబ్బతినేస్తాం. మీకు తెలుసు, మీ కుటుంబాల్లోనే చాలామంది మీ బంధువులు ఉంటారు, జాగ్రత్తగా ఒబ్బిడిగా ఉన్నవాడేమో పా పైకొచ్చి ఉంటాడు, ఎవడైతే కళ్ళు నెత్తికెక్కి ఖర్చు పెడతాడో వాడు మన ఎదురుకుండానే పతనం అయిపోయి ఉంటాడు. వాడి పిల్లలందరూ అడుక్కు తింటూ ఉంటారు, వీడి పిల్లలు ఇంజనీరింగ్ ఫారెన్లో ఉంటారు, మన ఫ్యామిలీస్లోనే ఉంటాయి. ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితోటి, చంద్రబాబు నాయుడు అయితే రామోజీరావు గారితోటో లేకపోతే రాధాకృష్ణ గారితోటో వాళ్ళతోటో వీళ్ళతోటో కన్సల్ట్ చేస్తాట అని అన్నా ఉండేది, జగన్మోహన్ రెడ్డికి టా కూడా లేదు, ఎవరో లేదు, నో కన్సల్టేషన్. ఎవడన్నా సరే వెళ్తాం, ఆయన చెప్పింది బయట చెప్పడానికి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్టు వాళ్ళతో చెప్తాడంతే. ఎవరితోటి మాట్లాడు, ఏ ఆఫీసర్తోటి కన్సల్ట్ చేయడు, ఏ ఎకనామిస్ట్ తోటి మాట్లాడు, వేసుకున్నాడు ఒకటి. అతను బిజినెస్ మ్యాన్, అది మాత్రం నాకు తెలుసు, పక్కా బిజినెస్ మ్యాన్. ఖచ్చితంగా ఏం చేసినా సరే వ్యాపారాత్మకంగా ఆలోచించే చేస్తాడు. దీనివల్ల నాకు ఈ బెనిఫిట్ ఉంది అంటేనే వ్యాపారం, వ్యాపారాత్మకంగానే ఆలోచిస్తాడు. నేను అనుకున్నదే చెప్పాను మీకు, ఆయన బెనిఫిట్ ఏం ఆలోచిస్తున్నాడంటే ఈ ఓటర్స్ టోటల్గా మనతో ఉంటారని. కానీ దీనికి ఒక అపశృతి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు ఒక అపశృతి ఒకటి మర్చిపోకూడదు. 10,000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, అది మర్చిపోకూడదు. పోలింగ్ 10 రోజుల్లో ఉందనగా 15,000 ఇచ్చాడు, పసుపు కుంకుమ ఏదో పేరు. 15,000 తీసుకున్నాక నేను అప్పుడు ఇదే వైజాగ్లో మీడియా ఎవరో అడిగితే చెప్పాను, చెప్పలేను నేను, ఎవరు వస్తారు నెక్కుతారని. 15,000 తీసుకున్న వాళ్ళు ఓటు వేసేటప్పుడు డెఫినెట్గా పేదవాడు మోసం చేయలేడు. ఆ లోపల గొడ్డల మధ్యలోకి వెళ్ళి అలా నిలబడి చూసినప్పుడు ఈ 10,000 మనం పుచ్చుకున్నాం, ఓటు అయిపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతామేమో, మనం ఒక్క కోటితో ఏమవుతుందిలే, యువతలాడు ఎంత కావాలని కోరుకున్నా టక్మని చెప్పి ఎవరు డబ్బు ఇచ్చాడో అడిగి నొక్కేస్తారు. నేను అలాగే అనుకున్నాను, కానీ ఏం నొక్కలే, 10,000 పుచ్చుకుని ఇక 10,000 ఇచ్చాడు కాబట్టి ఇంకేం ఇస్తాడు లేదను, అతను వస్తే చాలా ఇస్తాను అంటున్నాడని అతను నొక్కారు. ఇప్పుడు వచ్చి
3000 ఒక్కసారి ఇస్తే నీకు దుబారా ఖర్చు అయిపోతుంది కాబట్టి రోజుకి 200 చొప్పున నెలకు 6000 మీ అకౌంట్ వల్ల పడుతూ ఉంటాయి. మీరు తీసుకోవటం ఖర్చు పెట్టుకోవడం తీసుకోవటం ఖర్చు పెట్టుకోవడం చెప్పాడు అనుకోండి, అంత అలా చెప్తేనే కదా ఎలక్షన్. రేపు ఎలక్షన్కి ఎవడ ఎంత ఇస్తాడు అన్నది చెప్పుకుని వెళ్ళాలి ఎలక్షన్కి. మన స్టేట్ అలా పరిస్థితికి వచ్చింది. అవదని మనం చెప్పేసింది కదండి, మాకు సంబంధం లేదని. పార్లమెంట్ చేయాలి, పార్లమెంట్లో డెఫినెట్గా చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్, ఈ ఎలక్షన్ కమిషన్కి పార్లమెంట్ డైరెక్షన్ ఇవ్వండి. ఏమనంటే ఎలక్షన్ మేనిఫెస్టో లీగల్ స్క్రూటినీకి లోబడి ఉండాలి. ఎలక్షన్ మేనిఫెస్టోలో కనుక ఏమైనా తేడా ఇస్తే దానికి సంబంధించినటువంటి వీడు ఎలక్షన్ కమిషన్ వాడు సుప్రీంకోర్టును అడుగుతాడు ఇది యాక్సెప్ట్ చేయమంటావా అని. సుప్రీంకోర్టు ఒక కమిటీ వేస్తుంది మొత్తం అన్ని పార్టీల ఎలక్షన్ మేనిఫెస్టోలు దాని ద్వారా వెళ్ళాలని. వాడు చూసి వాడు చాలా ఇదే పెద్ద కష్టమేం కాదు. 3000 ఇస్తాను అంటే 3000 చొప్పున 100,000 మందికి ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తావు ఇన్కమ్ ఏంటి సోర్సు ఎక్కడ చెప్తాడు? ఇవన్నీ చాలా చిన్న పనులు కానీ అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇష్టం ఉండదు. అందరూ ఇలాగే వస్తున్నాం కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఉంది, 100% ఉందండి. కానీ అన్ని పార్టీలు ఎవడో నడుము కడతాడు. కమ్యూనిస్టులు పాపం వాళ్ళ నడుము పూర్తిగా విరిగిపోయింది. ఇంతకుముందు కనీసం 40-50 మంది ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. అడిగేవాడు ఎవడు? అసలు అడిగిన అక్కడ వినేవాడు ఎవడు? అక్కడ ఉన్నది మోడీ. అన్ని పార్టీల వాళ్ళు మోడీ కనుసన్నల్లో నడవలసిందే, కాంగ్రెస్తో సహా. ఏ పార్టీ కూడా ఆయన్ని దాన్ని దూరంగానే లేదు. లేకపోతే ఎంత ధైర్యం ఉండి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసుకుని సోషలిస్ట్ రిపబ్లిక్ అని ఆయన గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అన్నాడు. గవర్నమెంట్ వ్యాపారం చేయదు కంటే టోటల్ క్యాపిటలిజం వైపు వెళ్ళిపోతున్నాం. ఎవడు మాట్లాడు? ముందు దానికి ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. ఆ సోషలిస్ట్ అన్న పదం తీసేయాలి అందులోంచి. సోషలిస్ట్ అన్న పదం తీసేయాలంటే అమెండ్మెంట్ చేయాలి. నేను ఒక కాంగ్రెస్ ఎంపీ గారిని అడిగితే ఆయన అంటాడు, ఉద్దా బాబును ఇలాంటివన్నీ పెట్టకు, చేసేస్తాడు అమెండ్మెంట్ అన్నాడు. ఎలా చేస్తాడా? మెజార్టీ ఉండాలిగా 2/3 అంటే మీ రాష్ట్రంలో వైసీపీ వాడు ఉంటాడా, తెలుగుదేశం వాడు ఉంటాడా వ్యతిరేకంగా మోడీకి? ఇద్దరు, ఒకడు హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు, ఒకడు బయటకు వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది అంటాడు, ఎగ్గొట్టేస్తారు. అదే మేనేజ్మెంట్, ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే అదే. చేసి పాస్ చేసేసి తీసి పారేస్తాడు, తీసి సెక్యులర్ ఇవి రెండు తీసేస్తాడు.